Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Pattabhiki MLA Vamsi Shak Court Metlu Ekalsinde. TDP Adhikara Pratinidhi Pattabhirampai Ganavaram MLA Valabanini Vamsi పరువు నష్టం దావా వేశారు. ఇందుకోసం గన్నవరం కోర్టులో పిటిషన్ వేశారు వంశీ. సంకల్ప సిద్ధి సంస్థ కేసులో పట్టాభి చేసిన ఆరోపణలపై వంశీ ఈ దావా వేశారు. 20,000 రూపాయలు కడితే రోజుకు 200 రూపాయల చొప్పున నెలకు 6,000 ఇస్తామని, ఈ 10 నెలల పాటు చెల్లిస్తామని, ఓవరాల్గా 20,000 కడితే 60,000 వస్తుందంటూ నమ్మించి ప్రజల నుంచి సంకల్ప సిద్ధి సంస్థ డబ్బులు వసూలు చేసింది. ఇలా దాదాపు 1,100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇలా 10 నెలల పాటు చెల్లిస్తామని ఓవరాల్గా 20,000 కడితే 60,000 వస్తుందంటూ నమ్మించి ప్రజల నుంచి సంకల్ప సిద్ధి సంస్థ డబ్బులు వసూలు చేసింది. ఇక దాదాపు 1,100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ కంపెనీ నిర్వాహకులు గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్లు, కొడాలి నాని, వలబనేని వంశీల బినామీలని ఆ సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి పట్టాభి ఆరోపించారు. అవే ఆరోపణలు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం ఈ 100 కోట్ల డబ్బును వంశీ, కొడాలి ఇద్దరూ బెంగళూరు తరలించారని కూడా పట్టాభి చెప్పారు. ఈ డబ్బుతో కొడాలి, వంశీ కలిసి బెంగళూరులో 600 కోట్ల రూపాయలతో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం చేశారు. వంశీ గడప గడప కార్యక్రమానికి ఫుడ్ను ఈ సంకల్ప సిద్ధి వాళ్లే సరఫరా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై నెల క్రితమే టీడీపీని కలిసి వంశీ ఫిర్యాదు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలైనా చూపాలని లేదా క్షమాపణలైనా చెప్పాలని పట్టాభి అర్జునుడికి వంశీ లీగల్ నోటీసులు నెల క్రితం పంపారు. అటు నుంచి సరైన స్పందన రాకపోవడంతో గన్నవరం కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ వేశారు. అసలు ఈ పరువు నష్టం దావా నుంచి ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఎలా తప్పించుకుంటారు? వీరిని ఏ వ్యవస్థ కాపాడుతుందో, ఏ వ్యవస్థలో ఉన్న ఏ పెద్ద మనుషులు వచ్చి రక్షిస్తారు? తాను చూస్తానని వంశీ సవాల్ చేశారు.